हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल, दिस इज बैयासन यादव। सो मेर तमिल चूच्नट मैक तक एदो प्रॉब्लम मैक पिन्न का दिन तगी आडियो मोतम क्राकिंग क्राकिंग सौंड। सो योजे मनम किया सेल्टोस कार बुक अंडी प्राइस समेत बट इंको डिस्कउंट अड़ना वाले डिस्कउंट लेवनर वेली इंकोसार फल अड़ता वाला मेनेजर वालों माटाता कोई डिस्कउंट इस डिस्कउंट विषय ना कर्ल शारटेज उबी। सो इन फस्टे मनम षोरूम दिल्ली इप्ड नीनकने वर्षन वे कि सेल्टोस पेट्रोल आटोमेटिक वर्षन अन्ट एंकं कर् वे केवल मैडी बर्थे वस्तु नैक्स्ट वन वीक गिफ्ट अंड अंत सर्प्रेजिंग नीन इप्डवरकते मम्मी की चपले तमड़ की चपले डाडी की चपले केवल विषय ना तप इंकेवरी। सो इपड़े मैं वेली कार की को अडवां कटेदा एंकंटे वे वेनसडे वेनसडे को सेंटिमेंट अंकनी नीन मैक्सीम अभी बैक्स अडवां कटना बैक डेलवरी मैक्सीम 90% वेनसडे रोज चये ट्रई से मनमे इपूली తన తనగా అడ్వాన్స్ కట్టేసి ఇన్ కేస్ ఒకవేళ టెస్ట్ రైడ్ ఏమన్నా ఉంటే ఒకసారి టెస్ట్ రైడ్ కూడా చేసేద్దాం। టెస్ట్ రైడ్ అవసరం లేదు, ఆల్రెడీ నేను తోలినా అయితే మళ్ళీ ఒకసారి కొత్త వెహికల్ ఏమన్నా ఉంటే నేను నేను తోలింది 2019 వర్షన్ వెహికల్ తోలినా నేను అండ్ యాక్చువల్లీ అయితే క్రెటానా సెల్టాస్ అనుకున్నాం బట్ నాకేంటంటే లుక్ పరంగా కానీ మైలేజ్ పరంగా కానీ అంటే ఫ్రెండ్స్ వాడుతున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు వాళ్ళు నాకు సెల్టాసే సజెస్ట్ చేశారు। సో నాకు కూడా అది కొంచెం డిజైన్ కొత్త ఉంది, లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, నాకు కూడా అదే బెస్ట్ అనిపించింది। సో మనం ఇంకా లేట్ చేయకుండా జూబ్లీ హిల్స్కి వెళ్ళిపోదాం। ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కియా షోరూమ్ ఉంది కదా, అక్కడ అన్నమాట ఇప్పుడు మనం బుక్ చేసేది। సో లెట్స్ గో టు కియా జూబ్లీ హిల్స్। ఫ్రెండ్స్, మా ఛానల్ లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నన్ను Instagram అండ్ Facebook లో కూడా ఫాలో అవ్వచ్చు। ప్రతి ఒక్కరికి 200 రూపాయలు ఇస్తాను, దానికి మీరు చేయాల్సినదల్లే లేదు। కింద డిస్క్రిప్షన్ లో ఏంజెల్ బ్రోకింగ్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు సైన్ అప్ అయితే చాలు। సైన్ అప్ అయ్యే ప్రాసెస్ లో మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది। ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇవన్నీ కంపల్సరీ కావాలన్నమాట। సో లేట్ చేయకుండా వెంటనే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ఏంజెల్ బ్రోకింగ్ తోని సైన్ అప్ అవ్వండి। ట్రేడింగ్ చేస్తారా చేయరా అనేది మీ ఇష్టం। రికార్డ్ అవుతుందా? ఓకే, రికార్డ్ అవుతుంది। ఏబేచి అద్దం మీద కాకి రెట్టేసింది కనిపిస్తుందా? దీనికి నా అద్దమే దొరికిందా? లాస్ట్ నేను ఏజీవి హెల్మెట్ మార్చుకున్నాం కదా, అంటే ఇప్పుడు నేను ఏ హెల్మెట్ అయితే పెట్టుకున్నానో మన రైడ్లో వర్షం వస్తుందని చెప్పి మార్చింది ఇది। లక్కీ లక్కీ, నా పాత ఏజీవి హెల్మెట్ పెట్టుకున్నాను కదా, అది పెట్టుకున్నప్పటి నుంచి నాకు ఎక్కువ కామెంట్స్ వచ్చిన ఏంటంటే ఇక్కడ ముందర క్యాస్ట్రాల్ స్టిక్కర్ ఉంది కదా, అది తీసేయమని చెప్పేసి వచ్చినాయి అనమాట ఎక్కువ కామెంట్స్, ఎందుకంటే అది లాస్ట్ టైమ్ హెల్మెట్ సెట్టింగ్ కరెక్ట్గా లేకుండే, అంటే అప్పుడు నేను చేసుకున్న సెట్టింగ్ ఏంటంటే అది అడ్వెంచర్, సారీ డ్యూక్ 390 కోసం చేసుకున్న సెట్టింగ్ అది। సో దాని సీటింగ్ పొజిషన్ దీని సీటింగ్ పొజిషన్ వేరే ఉంటుంది కదా, సో నేను అక్కడ కింద కూడా క్లాంప్లలో ఏమి అడ్జస్ట్మెంట్ చేయలేను, డైరెక్ట్ కెమెరా పెట్టేసిన, అందుకని చెప్పేసి ఇది ఏదైతే ఉందో మీకు రోడ్డుకి కొంచెం వ్యూ బ్లాక్ చేసింది। అదే ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ హెల్మెట్కి చూడండి, ఇది అంత బ్లాక్ చేయదు రోడ్ని, ఎందుకంటే ఈ హెల్మెట్ సెట్టింగ్ చేసింది నేను ఈ బండికి తగ్గట్టు చేసిన అనమాట। అండ్ ప్రతి ఒక్క బండికి ప్రతి ఒక్క సెట్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా, అంటే అడ్వెంచర్ కేటగిరీకి ఒక సెట్టింగ్, ఇప్పుడు స్ట్రీట్ ఫైటర్కి ఒక సెట్టింగ్, అట్లా ఒక్కొక్క టైప్ ఆఫ్ బైక్స్కి ఒక్కొక్క సెట్టింగ్ ఉంటుంది। తాతయ్య జరగండి, నేను వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ అసలు రోడ్డే లేదు, ఒక 2-3 మంత్స్ తర్వాత రోడ్ వేసారు, అప్పుడు కూడా జనాలు అంత ఎవరు లేకుండే, బట్ ఒక లాస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి అదే సెకండ్ లాక్డౌన్ ఎప్పుడైతే దాని తర్వాత నుంచి మొత్తం జనాలే జనాలు, ఏరియా మొత్తం సాయంత్రం ప్లస్ మార్నింగ్ ఏంటంటే మొత్తం ఫుల్ వాకింగ్ చేసేవాళ్ళు, బైక్స్ నేర్చుకునేవాళ్ళు, కార్స్ నేర్చుకునేవాళ్ళు అందరూ ఏరియాలోనే, ఇంకా ఇక్కడేమో చూస్తున్నారు ఏంది, అందరూ అక్కడేమో చూస్తున్నారు ఏందో మరి, అది ఇప్పుడు చూడండి వ్యూ కరెక్ట్గా ఉంటుంది 100%। హెల్మెట్స్ మార్చడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చిందనమాట। అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు ఆడియో అయితే రికార్డ్ అవ్వట్లేదు, మొన్న నేను వచ్చిన తర్వాత ఆడియో రికార్డింగ్ చేసిన అప్పుడు ఆడియో అయితే రికార్డ్ అవ్వలేదు, అది దేనికో నాకైతే తెలియదు మరి। మనం ఒక 15-20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఈజీగా షోరూమ్ దగ్గరికి। ఓ షట్ 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 షట్, నేను ఎట్టి నుంచి వెళ్దాం అనుకున్నా మళ్ళీ ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళాలి, అక్కడి నుంచి వెళ్తే తొందరగా వెళ్ళిపోయేటోళ్ళం, ఇప్పుడు అనవసరంగా ట్రాఫిక్లోకి వెళ్ళాలి మళ్ళీ। ఏ ఇక్కడ యూటర్న్ ఉంది, యూటర్న్ కొట్టుకుని వెళ్ళిపోదాం, యూటర్న్ తిప్పుకొని వెళ్తేనే బెటర్ అనిపించింది నాకు, ఎందుకంటే ఈ టైంలో అక్కడ పీక్ ట్రాఫిక్ ఉంటుంది। MBBS అండ్ ఫిలిపియన్స్ అంటే వీళ్ళెవరో చూడండి, వెనక పబ్లిసిటీ భలే చేసుకుంటున్నారు అమ్మా, ఇక్కడ యూటర్న్ తీసుకోవాల్సింది అనవసరంగా, ఒక 1/2 కిలోమీటర్ మళ్ళీ ముందుకెళ్ళి రావాల్సి వచ్చింది। కొన్ని కొన్నిసార్లు ఏంటంటే నేను బ్లాక్ చేస్తూ ఉంటా కదా మర్చిపోతా అన్ని రూట్స్ అయినా కానీ ఎక్కడికి వెళ్ళాలనేది కానీ వెళ్ళిపోతూనే ఉంటా అట్లా। ఓ అయ్యా, ఇందులో పెట్రోల్ కూడా లేదు, 94 ఉంది రేంజ్, ఏంటబ్బా ఇప్పటిదాకా రేంజ్ తగ్గింది, ఇప్పుడేమో రేంజ్ పెరిగిపోయింది, ఏంటంటే పర్స్ కూడా తీసుకొని రావట్లేదు, జస్ట్ ఒక 500 రూపీస్ తెచ్చుకున్నా అంతే, ఎందుకంటే మాక్సిమం ఎక్కడ పోయినా కూడా అంతా ఫోన్పే గూగుల్ పే అన్నీ ఉన్నాయి కదా। ఇక్కడ రావాలా? 380
చూడండి సడన్ గా ఎట్లా తిప్పేసిదో. కనీసం నాకంతే ఎవరన్నా లేడీస్ డ్రైవ్ చేస్తున్నారంటే నాకైతే మాత్రం పడుతుంది. ఎట్లా తిప్పుతారో ఎట్లా వస్తారో మీదికి వస్తారో ఏం చూడనే చూడరు, డైరెక్ట్గా వచ్చేస్తారు. నేను నెక్స్ట్ రైడ్కి కూడా ప్లాన్ చేసేస్తున్నా, ఒక 10 డేస్లో ఫైనల్ అయిపోతుంది నెక్స్ట్ రైడ్ ఎక్కడికని చెప్పేసి. నేను వెళ్దాం అనుకున్న ప్లేస్లో ఏంటంటే టూరిస్టులని రాణిస్తున్నారా లేదా అనేది నాకు కరెక్ట్గా క్లారిటీ లేదనమాట. అబ్బా సిగ్నల్ పడిపోయింది, నాకు క్లారిటీ లేదనమాట. ఇన్ కేస్ నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి వెళ్ళిపోవచ్చు నేను. ఇప్పుడు అది దాని గురించే నేను కనుక్కుంటున్నా, అందరినీ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నాకు ఒక 2 డేస్లో నాకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. హాయ్ హాయ్ అయ్యి. సో నాకు ఈ 2 డేస్లో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ అయిపోతాను. అయిపోయింది బ్రో, అయిపోయి చాలా రోజులు అయిపోయింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో. నిజాంపేట్ లేదు బ్రో, ఇంకా కాలేదు, సర్వీసింగ్ కాలే. అవునా, వరంగల్ ఇక్కడ ఉన్నారు జాబా? అవునా, ఓకే బ్రో, బాయ్ బాయ్ బాయ్. మనం టైగర్ తీసుకున్న తర్వాత మన సబ్స్క్రైబర్స్ ఇంకా చాలా ఈజీగా కనిపెట్టేస్తున్నారు. ఎందుకంటే నాకు ట్రయామ్ షోరూంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి వైట్ కలర్ టైగర్ ఉంది కదా ర్యాలీ ప్రోలో, మొత్తం తెలంగాణలో వాళ్ళు అమ్మింది 2 బైక్స్ అనమాట. ఈ బండి కన్నా ముందు ఇంకొక బైక్ మాత్రమే తీసుకున్నారు, తర్వాత సెకండ్ బైక్ ఇది తెలంగాణలో. అంటే వీళ్ళు అమ్మిన దాంట్లో, అంటే నేను చెప్పేది ఓన్లీ వైట్ కలర్ గురించి ర్యాలీ ప్రోలో. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఈ కార్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను 7 ఇయర్స్కి కానీ 5 ఇయర్స్కి కానీ ఫైనాన్స్ పెట్టేస్తున్నాను నేను. అంటే ఒక జస్ట్ ఒక 2 లక్షలు 2.5 లక్షలు కట్టేసి మిగతా మొత్తం ఈఎంఐ పెట్టేస్తున్నాను నెల నెల కట్టేటట్టు. ఇక్కడ ఈ ఇప్పుడు ఉంది కదా ఈ రోడ్లో అయ్యప్ప సొసైటీ రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడ ఏంటంటే మొత్తం సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా. నేను ఫస్ట్ అనుకున్నా సెకండ్స్లో తీసుకుందాం, ఒకటైనా మంచి ప్రైస్లో ఏమన్నా వస్తుందని చెప్పేసి వెయిట్ చేసినా. నేను చాలా రోజుల నుంచి ఎత్తుకుతున్నా, కానీ ఏంటంటే కొత్త కార్కి దానికి ఒక 3-4 లక్షలే తేడా ఉంది. నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా కొత్తది తీసుకుంటేనే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఒక 3-4 లాక్స్కి మనం చూసుకుంటే ఏంటంటే ఒక 2 ఇయర్స్ అంటే 2019 మోడల్ ప్లస్ ఒక 40,000 తిరిగి ఉన్న మోడల్స్ అవి వస్తున్నాయి అన్నమాట. ఒక 4 లాక్స్ అనుకోండి, ఇంకా నాకు అది ఎందుకు లేదు. ఇక సెకండ్ హ్యాండ్ అంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ లానే ఉంటుంది కదా అని చెప్పేసి మనం ఎట్లా గిఫ్ట్ లాగా ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ హ్యాండ్ ఇస్తేనే బెటర్ ఏమన్నట్టు అనిపించింది. ఇంకా సో నేను కూడా డిసైడ్ అయిపోయాను. యాక్చువల్లీ అంత బడ్జెట్ కూడా లేదు కానీ మొత్తం ప్లాన్ చేసి అట్లా సెట్ అయితే చేసిన. ఇప్పుడు జస్ట్ వెళ్ళి అడ్వాన్స్ కట్టేసి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ఏందనేది ఇప్పుడు మొత్తం మాట్లాడి రావాలన్నమాట. అడ్ని వచ్చి ఒకసారి మాట్లాడిన తర్వాత చెప్తా. హార్లీ డేవిడ్సన్ షోరూమ్ ఏంది ట్రాఫిక్ జామ్ ఇక్కడ ఈ రోజు ఎట్లయింది? బాగా నేను ఇటు సైడ్ రావద్దు అటు సైడ్ వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలంటే నేను అటు నుంచి వెళ్తే అయిపోయేది అనవసరం గిట్టచ్చు. ఈ రైట్ సైడ్లో ఏంటంటే ఇక్కడ 2 లేన్లు ఉంటాయి కదా, ఈ 2 లేన్లలో ఈ రైట్ సైడ్ లేన్లో ఏంటంటే అటు సైడ్ రైట్ సైడ్ పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. ఈ లెఫ్ట్ లేన్లో ఏంటంటే స్ట్రైట్ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఎంత తొందరగా వెళ్ళిపోతారు, నాకు తెలిసి వచ్చేసినాం అనుకుంటా షోరూమ్ దగ్గరికి. ఇక్కడ ఇంకా ముందే, ఓ ఇది మాదాపూరే కదా, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బుకింగ్ అమౌంట్ కట్టేసిన కడుతున్నా, ఇంకొక 1 వీక్ టు 10 డేస్ మధ్యలో డెలివరీ అయితే అయిపోతుంది. అన్ని అనుకునే అన్ని కరెక్ట్గా జరిగితే ఇంకేదా అంటుంది. ఫోటోస్ ఓకే డన్, కార్ అయితే అడ్వాన్స్ అమౌంట్ కట్టేసినాం. ఇంకా ఎప్పుడెప్పుడు డెలివరీ తీసుకొని ఎప్పుడెప్పుడు వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలని వెయిట్ చేస్తుంది. భయ్యా గుంజుతో రావా? ఆల్మోస్ట్ 2 అవర్స్ అయింది అనుకోండి, ఇక్కడే 1.5 అవర్ అయితే పక్క అయింది. ఒక్క నిమిషం అండి, ఇక్కడ నుంచి దూకిస్తా ఉండండి. చూస్తున్నా ఓకే వెళ్ళిపోతుంది. టైగర్ కాబట్టి కింద తగలేదు, అప్పటికే చాలా హైట్ ఉంది, నాకు తగులుతుంది అనిపించింది. నాకు తెలిసే ఒక 1/2 ఇంచ్తో దిగేసినట్టుంది కిందికి. అయితే వేరే పనులు అయితే ఖచ్చితంగా కింద టాప్ అని తగిలిపోయేది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మ్యాటర్ ఏమైందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% వరకు వస్తుంది అనమాట. అంటే నా ప్రొఫైల్ని బట్టి నాకు అన్ని సిబిల్ స్కోర్ కరెక్ట్గానే ఉంది, ప్రతి ఒక్కటి అన్ని కరెక్ట్గా ఉన్నాయి. బట్ నేను ఒక మిస్టేక్ చేసిన, అదేంటంటే అప్పుడు 2018-19
అండ్ 1920 ITR ఉంటాయి కదా, ఐటీ రిటర్న్స్ ఏం చేసిన అంటే ఒక రోజు తేడాతో కట్టేసిన అనమాట. అప్పుడు కట్టేటప్పుడు అక్కడ నూతన గల్లో మా సీఏ ఏం చెప్పారు అంటే ఇప్పుడు 2 ఇయర్స్కి కట్టుకోవచ్చు, మరి కట్టుకుంటారా అంటే సరే అని చెప్పేసి నేను కట్టేసిన. సో యాక్చువల్లీ అట్లా చేస్తే ఏంటంటే అంట లోన్కి అయితే రాదంటే మినిమం ఒక ఐటీ నుంచి ఇంకొక నెక్స్ట్ ఇయర్కి ఐటీ ఫైల్ చేసేటప్పుడు మినిమం గ్యాప్ 90 డేస్ ఉండాలంట. లేదు మనకి లోన్కి అప్లికేబుల్ కావాలంటే 6 మంత్స్ ఉంటే ఇంకా బెటర్ అని చెప్పారు. అప్పుడు ఏంటంటే ఇక 2 ఇయర్స్ది ఒకసారి కట్టేయచ్చు కదా అన్నట్టు నేను కట్టేసిన అనమాట. అప్పుడు ఒక 90 డేస్ గ్యాప్ ఉండి ఉంటే మాత్రం ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చేది అని అన్నారు. సో ఇప్పుడు నేనేం చేసిన అంటే నూతన కాల్లో నేను ఎప్పుడు అంటే మన యూట్యూబ్ శాలరీ పడేది కానీ లేదా ఫేస్బుక్ది అమౌంట్ పడేది కానీ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ నాకు నూతన కాల్ బ్రాంచ్లో పడతాయి అనమాట, యూనియన్ బ్యాంక్లో. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఇంతకుముందు ఇప్పుడు అది యూనియన్ బ్యాంక్ అయింది. అందులో మేనేజర్కి మాట్లాడితే మీ ప్రొఫైల్ ఉంది కదా, మీకు వచ్చే ఇన్కమ్కి నేనైతే ఒక 10 లాక్స్ వరకు లోన్ అప్రూవ్ చేయగలను, నాకు ఆ పవర్ ఉంది అని చెప్పి చెప్పారనమాట అక్కడ సార్ మేనేజర్ సార్. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ కానీ అండ్ క్రెడిట్ కార్డు కూడా ఉంది, లాస్ట్ మంత్ క్రెడిట్ కార్డు కూడా ఇచ్చారనమాట. సో ఇవన్నీ కరెక్ట్గా కడుతున్నాం కాబట్టి నేను ఇప్పించేస్తాను, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. సో ఇప్పుడు ఏమైతుందంటే 5 లాక్స్ అనుకున్నది కాస్త డౌన్ పేమెంట్ ఇంకొక 3 లక్షలు ఎక్స్ట్రా పడేటట్టుంది. ఇప్పుడు ఏంటంటే డౌన్ పేమెంట్ మనం ఒక నేనైతే 3 to 5 మధ్యలో కడదామని అనుకున్నా, కానీ అది ఇప్పుడు కరెక్ట్గా ఖచ్చితంగా 8 అయితే కట్టాలి ఇప్పుడు మనం. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు లోన్ మనకి 10K వస్తుంది కాబట్టి నా దగ్గర ఇప్పుడు అంత అమౌంట్ కూడా లేదు, ఎక్కడి నుంచి అయినా అడ్జస్ట్ చేయాలి. దానికి ఇప్పుడు ఖచ్చితంగా ఇంకో 10 డేస్ పడుతుంది. సో ఏంటంటే లోన్ పెట్టుకుంటే ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ వస్తాయి, ఆ బెనిఫిట్స్ మనం పొందడం కోసం లోన్ పెట్టుకోవాలన్నమాట. ఇన్ కేస్ మళ్ళీ ఫ్యూచర్లో రేపటి రోజున మనకి హౌసింగ్ లోన్ కానీ ఏమన్నా కావాలనుకున్నా కూడా తొందరగా వస్తాయి లోన్ కరెక్ట్గా కడుతూ ఉంటే. ఇంకా ఒక 10 రోజులు ఖచ్చితంగా పట్టేటట్టు ఉంది, బట్ ఏం పర్లేదు 10 రోజులు పట్టినా కూడా అన్ని ప్రాసెస్ మొత్తం కరెక్ట్గా కంప్లీట్ చేసుకున్న తర్వాతే మనం తీసేసుకుందాం. ఇప్పుడు వెళ్ళి వీడియో ఉంది, ఆ వీడియో ఎడిట్ చేసి మళ్ళీ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ నూతన్ కల్ బ్రాంచ్కి పంపించాలి. మనకి ఎప్పుడైనా కూడా హోమ్ బ్రాంచ్లో మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇంకా SBIలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంది, ఎంత 7.6 ఎంత ఉంది వాళ్ళు చెప్పారు నాకు ఇందాక కరెక్ట్గా గుర్తులేదు, బట్ 7.6 ఆ రేంజ్లోనే ఉంది. ఇంకొకటి ఏంటంటే మన టైగర్కి బ్యాక్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి అంటే ఎవ్రీ ఒక 5000 కిలోమీటర్స్కి మార్చేసేయాలంట బ్రేక్ ప్యాడ్స్ వెనక. అయితే ఫ్రంట్ మాత్రం ఒక 10,000 వరకు అనుకోండి. బ్రేక్ ప్యాడ్స్ ఎన్ని దగ్గర 4,500 అనుకుంటా బ్రేక్ ప్యాడ్స్ ఓన్లీ. అంటే మనకి బండి 5,000 కిలోమీటర్లు తిరిగింది అనుకోండి, దగ్గర ఇంకా 5,000 రూపాయలు పడుతుంది అన్నట్టు. నేను కనిపెట్టిన విషయం ఏంటంటే ఈ బైక్లో అంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అన్నిటికీ అనుకోండి 1 కిలోమీటర్ తిరిగిందంటే 10 రూపాయలు లెక్క. ఇంకా అంటే అది ఇంజన్ ఆయిల్ అవ్వచ్చు, బ్రేక్ ప్యాడ్స్ అవ్వచ్చు, క్లచ్ ప్లేట్స్ అవ్వచ్చు, లేదా పెట్రోల్ అవ్వచ్చు, అన్నిటికీ ఇంకా 1 కిలోమీటర్ తిరిగిందంటే ఖచ్చితంగా 10 రూపాయలు ఎక్కుతాయి బండికి. అంటే నేను చెప్పింది సో అప్రాక్సిమేట్లీ అనమాట. అంటే కొంతమందికి 9 రూపీస్ రావచ్చు, కొంతమంది ఇంకా నాలాగా ఆగమాగంధ లీటర్లకు అయితే 11-12 కూడా రావచ్చు. ఓకే, వచ్చి ఇక్కడ రూమ్ లో ఇవన్నీ చెప్పాను కదా ఇందాక, ఈ డాక్యుమెంట్స్ అనేవి పంపించాలని చెప్పేసి పంపించేసిన. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యాక్చువల్ ప్రాసెస్ అయితే 3 to 4 డేసే ఉంటుందంట, బట్ ఏంటంటే మనకు ఒక ఇంకొక 4-5 డేస్ ఎక్స్ట్రా చెప్పారు, అంటే 7 డేస్ నుంచి 10 డేస్ లోప్ మధ్యలో అయిపోతుంది అని చెప్పారనమాట. నేనైతే సార్ కొంచెం తొందర చేయండి ఇట్లాంటి చెప్పానమాట, ఇట్లా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను ఇట్లా అంటే షూర్ తప్పకుండా తొందర చేసేద్దాం అని అన్నారు. సో నేను కూడా ఈ లోన్ ప్రాసెస్ ఏదైతే ఉందో తొందరగా అయిపోతుంది అని నేను అనుకుంటున్నా. అండ్ ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బైస్ అని యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. And then bubble.